వీర భీమ్ మన భీమ్ వల్ల మన గుండె వగిలే పని చేసిండు. గదే నాకు సమజైత లేదే. గా కాసిం గారు మామూలు కాదు, వాడి కోసం పెద్ద పెద్దోళ్ళు దిగుతారు, గూడాల మీద పడతారు, గూడాలను కాల పెడతారు, అడ్డం వచ్చిన వాళ్ళను చంపుతారు. మన భీమా కాసిం గారిని చంపిండు, నాకైతే మంచిగా అనిపిస్తున్నది. ఏం మాట్లాడుతున్నావు? పనికి పెట్టుకున్నాడు నీ పలగజీరుతాడా? భీమ్ చేసిన తప్పు నీకుగా కాసిం గారినితోని ఏదో మిలాకత్తున్నది, అందుకే ఆని దిక్కు మాట్లాడుతున్నావు. కుర్దు పటేల్, ఏంది గట్ల మాట్లాడుతున్నావు? అసలు భీమ్ చేసిన తప్పేంది? మన గొండోళ్ళకి పని ఇచ్చినోడిని గీడిగిట్ల చంపుడు తప్పు కాదంటవా? గీడు చేసిన పనికి రేపటి నుంచి మన గోండోళ్ళకి ఎవరన్నా పనిస్తాడంటవా? పనులు పెట్టుకున్నాడో పెట్టుకోకపోవడో పక్కన పెట్టు. ఆ కాసింగాడు ఆ పిల్లను సెరబట్టబోయిందో? ఇదే పని నీ పెండ్లానుకో, నీ బిడ్డక జరిగితే గిట్లనే మాట్లాడతావు? అయినా మన భీము కావాలని అని చంపిండా? ఈ పిల్లను కాపాడబోయి అని దొబ్బితేడు చచ్చిండు. మంచిగా చెప్పినావు ముఖాసి, శానా మంచిగా చెప్పినావు. సీతమ్మూరిని సెరబట్టిన రావణాసురుణ్ణి రాముడు చంపినట్టు మన ఆడోళ్ళని సెరబట్టిన గా కాసిం గారిని మన భీమ్ చంపిండు. గస్వంటి భీమ్ మనకు దేవుడైతాడు గాని తప్పు చేసినట్టు ఎట్లయితది? మన ఇంట్లో మనకు గిది ఎందుకు గాని? భీమును పోలీసులకు దొరకకుండా ఎట్లా కాపాడుకోనో గదాలోచించుండ్రి. ఇక్కడ మనం అందరం ఇట్లా మాట్లాడుకుంటున్నామని గా సర్కారులకు తెలిసిందనుకో, మన మీద మన గుడం మీద పడి కొట్టి కాల్చుక తింటారు. పోండి పోండి, ఎవరి గుడంలో కాళ్ళు, పోండి పోండి. మొకాసి, మళ్ళా అంటున్నాను కాదు కాని సోంచాయించు. భీము చేసిన పనికి మన గోండు కూడా సిచ్చుడేగింది. అసలే ఆళ్ళు కోతులు, ఇప్పుడు కళ్ళు దాగింది. అటు జంగ్లా తోళ్ళు ఇటు పోలీసోళ్ళు ఏకమై మన గుడాలల్లా మీద పడితే ఆళ్ళని మనమేం చేయగలం?
ఇన్నొద్దులు ఏం చేయలేదు గనకనే వాళ్ళ ఆటలు సాగినాయి. అయినా పిరుకొల్ లెక్కన మాట్లాడకూడదు, మన గోండోళ్ళు ఇజ్జత్ తీయకు. ప్రతి గోండోడు ఓ కొమరం భీం కావాలి, ప్రతి గూడెంలో ఒక రెగల్ జెండా ఎగరాలి. ఏం జరిగిందో ఎందుకు జరిగిందో గాని మంచిగానే జరిగిందనిపిస్తాంది. గా ఘాసిం బతుకున్నప్పుడు అందరూ ఉసురు పోసుకున్నాడు. శివుని ఆజ్ఞ లేనిది చీమ గుట్టదంటారు. అంతా గా బాలేశ్వరుని ఆజ్ఞ. గా శివుడే నీ మీద ఆవహించి వాడికి శిక్ష వేయించిండు. గట్లని చట్టాన్ని చేతులకు తీసుకోవాలని నేను చెప్తలేను. నువ్వు చేసింది చట్టపరంగా చూస్తే తప్పే, కానీ సమాజపరంగా చూస్తే నువ్వు చేసింది చాలా మంచి పని. కానీ గయన్ని కోర్టు చూస్తుందా? కానూన్ ఏం చెప్పిందో చూస్తుంది, కానూన్ ఖిలాఫు ఎవరు పోయిందో చూస్తుంది. అసలే ఖతర్నాక్ కానూనున్నది. చచ్చినోడు ఖాసిం గాడు, వాని చుట్టాలు పక్కాలు మంచోళ్ళు కాదు, లావు గడబడి చేస్తున్నారు. పోలీసులను కూడా బెదిరిస్తున్నారు. భీమ్, నీ మీదిచ్చిన వారెంట్ వెనక్కి తీసుకోవాలంటే గదిక్కడ జరిగే పని కాదు, హైదరాబాద్ పోబడుతుంది. గడ శంషుద్దీన్ వకీల్ అని నాకు మంచి దోస్తున్నాడు, సంగతంతా చెప్తే తప్పక సాయం చేస్తాడు. దానికన్నా ముందు చుట్టుపక్కల గూడెం జనాలందరితోని గా ఖాసిం గాడు మంచోడు కాదని సంతకాలు పెట్టియాలి. ఆన్ లంగదందాలన్నీ సర్కారుకు ఎరకజేయాలి. గా పని నువ్వు చెయ్యలేవు, నువ్వు బయటికి పోతే పోలీసులు పట్టుకుంటారు. సరే, సంతకాలు చేయించుడు, హైదరాబాద్ బోగుడు, గా పనులన్నీ నేను చూసుకుంటా. నువ్వేం రందివాడకు, నీ బెయిల్ దొరికేదాకా మా ఇంట్లోనే నువ్వుండు. నువ్వు మంచిగుంటే గోండోళ్ళందరూ మంచిగున్నట్టే. భీము, నేను ముందే చెప్పిన, నేనేం కానూన్ ఖిలాఫ్గా పోతలేను. ఈడ రెండు కానూన్లున్నాయి, మనుషుల కానూన్, దేవుని కానూన్. వాడు మనుషుల కానూన్ చూపెట్టి దేవుని కానూన్కు ఖిలాఫ్ పోయిండు. నువ్వైనా నేనైనా దేవుని కానూన్ను నమ్ముకున్నాం. ధర్మో రక్షతి రక్షిత. ఖాసిం సిద్దిక్ హత్యతో జనగాం ఇలాఖ అంతా హడనిపోయింది. అప్పటి వరకు అరాచకాన్ని మాత్రమే చవిచూసిన గోండ్వానాలో మొదటిసారిగా ఒక భూస్వామి హత్య జరిగింది. అటు నిజాం పోలీసులకు,
ఇటు ఇతర అధికారులకు మింగుడు పడని పరిస్థితి. కారణం, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి కారకుడైన కొమరం భీముని జైలుకి పంపాలన్న ముస్లిం పెద్దల ఒత్తిడి. దాంతో పోలీసుల లాఠీలు అమాయక గిరిజన గూడాల్లో స్వైర విహారం చేశాయి. భీము కోసం ఇల్లిల్లు గాలించినా లాభం లేకపోయింది. వారి అసహనం, కోపం అమాయకుల మీద ప్రతీకారం తీర్చుకునేలా ఉసిగొల్పాయి. అప్పటికే భయంతో భీతిల్లుతున్న గిరిజనుల్లో ఈ పరిస్థితి మరింత భయాన్ని పెంచింది. ఎక్కడ చూసినా ఎనలేని విషాదం. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఫారెస్ట్ అధికారులు గోండుగూడాల్లో సృష్టించిన విలయాలకు అంతులు. భీము కోసం అటు గోండుగూడాలను, ఇటు అడవిని జల్లెడ పడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.